Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Just asking, Jagan KCR kaviste yen jarugutondi? Rajakeyalo ilage yen jarugutundani kani, ala jaragadani kani anukunenduku ledu. Lekkalo 2 plus 2 is equal to 4 avutundemo kani, Rajakeyalo sunna kavachu, leda 6 kuda kavachu. ఈ సూత్రం ఆధారంగానే ఒక చిన్న ఊహ మంత్రంగా అంచనాలు వేశాం. ప్రస్తుతం ప్రతిపక్షాల్లో ఏ పార్టీలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో స్పష్టత లేదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు. అయితే ఇద్దరు కలవడానికి చాలా సమస్యలున్నాయి. సరే, ఈ విషయాన్ని వదిలేస్తే కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ కూడా వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేస్తుందా అనేది జనాల్లో హాట్ టాపిక్గా ఉంది. సీట్లు ఓట్లు చాలా అవసరం కాబట్టి బీఆర్ఎస్ ఖచ్చితంగా పోటీ చేస్తుందనటంలో అనుమానం లేదు. మరి ఒంటరిగా పోటీ చేస్తుందా లేకపోతే పొత్తు పెట్టుకుంటుందా అది రెండో ప్రశ్న. పొత్తు అంటే చంద్రబాబు పవన్తో కలిసే అవకాశాలు లేవు. ఎలాగూ బీజేపీ పెద్ద శత్రువే కాబట్టి జగన్తో కలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. జగన్ కేసీఆర్ కలిస్తే ఎలా ఉంటుంది? లాభము నష్టము రెండూ ఉన్నాయి. లాభం ఏమిటంటే చంద్రబాబు పవన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి జగన్ కు మరో బలమైన మద్దతుదారు దొరుకుతారు. చంద్రబాబు పవన్ పొత్తు పెట్టుకోకపోయినా పవన్ బీజేపీ పొత్తుతోనే పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకవైపు చంద్రబాబు మరోవైపు పవన్, బీజేపీ పైన కేసీఆర్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోతారు. బీజేపీ పైన ఆరోపణలు విమర్శలు చేయడానికి జగన్ ధైర్యం చేయలేకపోవచ్చు. కానీ కేసీఆర్ కు ఆ సమస్య లేదు. చంద్రబాబు పవన్ బీజేపీలు జగన్ పైన చేసే ఆరోపణలు విమర్శలకు బీఆర్ఎస్ రూపంలో కౌంటర్లు పడతాయి. ఇక నష్టమంటారా? జగన్ కేసీఆర్ కలిస్తే బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా? అప్పుడు బీజేపీ ఏం చేస్తుందనేది జగన్ కు అతిపెద్ద సమస్య. కేసీఆర్ మీదున్న కోపాన్ని బీజేపీ జగన్ మీద చూపితే మొదటికే మోసం వచ్చినా రావచ్చు. అందుకే ఈ కాంబినేషన్లపై జస్ట్ ఆస్కింగ్ అంటుంది.